మాజీ జేడి లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు బిగ్ టీవీతో మాట్లాడడానికి. వారం క్రితం ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు, తదుపరి కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసింది. కాసేపటి తర్వాత రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు కేజ్రీవాల్ని హాజరుపరచబోతున్నారు. మరి ఢిల్లీ పీఠం మీద ఎవరు కూర్చుండబోతున్నారు? ఢిల్లీ సంబంధించి మంత్రి అతీషి ఢిల్లీ పీఠం మీద ఉంటారా? మరి రాజ్యాంగం ఏం చెబుతుంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్చువల్గా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి మూమెంట్ చేయబోతుంది? ఎందుకంటే గత సంవత్సరంన్నర కాలంగా ఈ కేసు కొనసాగుతుంది. ఈ కేసు కొనసాగిన నేపథ్యంలో తాజాగా బిగ్ వికెట్ ఎవరైతే కేజ్రీవాల్ ఉన్నారో కేజ్రీవాల్ టార్గెట్గానే అరెస్టు జరిగిందని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా ఎలక్షన్కు ఏదైతే నోటిఫికేషన్ తర్వాత, నోటిఫికేషన్ ముందు కవిత అరెస్టు, నోటిఫికేషన్ తర్వాత కేజ్రీవాల్ అరెస్టు, కేవలం ఓట్ల కోసమే బీజేపీ నాటకమాడుతుందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కానీ మిగతా పార్టీలు కానీ కేజ్రీవాల్కి సపోర్ట్గా ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. మరి కేజ్రీవాల్ని మళ్ళీ ఈడీ కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టబోతుంది అనేది కూడా ప్రస్తుతం మాజీ జేడీ లక్ష్మీనారాయణ మనతో అందుబాటులో ఉన్నారు. లక్ష్మీనారాయణతో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం, జై భారత్. సార్, ఇప్పుడు మీరు గతంలో ఎంఆర్ కేసు కానీ, ఏదైతే మిగతా కేసులు, జగన్ కేసులు కానీ, సత్యం స్కాండల్ కానీ, ఇలాంటి కేసులన్నింటినీ కూడా పర్యవేక్షించారు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ కేసుకు సంబంధించి గత సంవత్సర క్రితం ఈ కేసు నమోదైంది, తదుపరి 16 మంది అరెస్ట్ అయ్యారు. ఇందులో ఢిల్లీ ఏదైతే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కానీ, నాయర్ కానీ ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. కవిత అరెస్టు తర్వాత కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అంటే మామూలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విధి విధానాలు ఏంటి సార్? మామూలుగా సిబిఐ కానీ మిగతా ఈ వ్యవహారాలను చూస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలు కేవలం పొలిటికల్ యాంగిల్లోనే దర్యాప్తు చేస్తాయా, లేదంటే ఇందులో కేసులో ఇన్పుట్స్ వచ్చిన తర్వాతనే మరింత ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? సాధారణంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్న సంస్థ ఏదైతే ఉందో అది ఒక కేసు జరిగినప్పుడు ఆ కేసులో ఏదైనా వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ని ఏ విధంగా వీరు వాళ్ళ అకౌంట్లోకి కానీ, ఏదైనా ప్రాపర్టీస్ కొనడానికి కానీ ఏ విధంగా మళ్లించారు అన్నదాన్ని లాండరింగ్ అంటాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక అతను ఒక కేసు చేసి ఒకరిని చీటింగ్ చేసి 100 కోట్లు సంపాదించాడు, అప్పటి వరకు అది పోలీస్ కేసు కానీ సిబిఐ కేసు కానీ అవుతుంది. అంటే 100 కోట్లు ఇతను మోసం చేసి సంపాదించాడు అన్నది బేసిక్గా క్రైమ్. తర్వాత ఈ సంపాదించిన 100 కోట్లు, ఈ విధంగా మోసం చేసి సంపాదించిన ఈ 100 కోట్లను ఇతను ఏ విధంగా మార్చాడు, అంటే ఈ 100 కోట్లను ఎవరైనా అకౌంట్లకు మార్చాడా, లేకుంటే ఏదైనా భూములు కొన్నారా, లేకుంటే షేర్ మార్కెట్లో ఏవైనా షేర్స్ కొన్నారా, ఈ భాగం ఏదైతే ఉంటుందో, అంటే ఒక మోసం చేసి సంపాదించిన డబ్బును ఏ విధంగా తన ప్రయోజనానికి ఉపయోగించుకున్నారు అన్నదాన్ని లాండరింగ్ అంటారు. కాబట్టి మోసం చేసి సంపాదించినంత వరకు అది పోలీస్ కేసు కానీ సిబిఐ కేసు కానీ అవుతుంది. ఆ తర్వాత సంపాదించిన డబ్బును ఏ విధంగా స్వప్రయోజనాల కోసం కానీ ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారన్నదాన్ని లాండరింగ్, ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలో ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో చూసుకుంటే, మొదట ఢిల్లీ పోలీస్ యొక్క ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ వాళ్ళు కేసు మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ కేసు సిబిఐకి ఇవ్వడం జరిగింది. సిబిఐ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు సాధారణంగా ఆ ఎఫ్ఐఆర్లను ఈడీకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఈడీ వాళ్ళు ఈసీఐఆర్ అన్నది రిజిస్టర్ చేసి వాళ్ళు మనీ లాండరింగ్కి సంబంధించి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఎప్పుడైతే మనీ లాండరింగ్ కేసు వస్తుందో వాళ్ళు ఆ కేసులో సాక్షులను విచారించడం, ఎవరి మీద అనుమానం వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు కూడా ఛార్జ్షీట్ వేస్తారు. ఇది సర్వసాధారణంగా పోలీసు ఆర్ సిబిఐ ఆర్ ఈడీ మధ్య ఉన్న ఈ అవగాహన. అంటే ఈ కేసు ఇక్కడ జరిగిన తర్వాత దాన్ని ఈడీకి ఇస్తారు. ప్రస్తుతం మీరు లిక్కర్ కేసు చూసుకుంటే ఈడీ అన్నది ఈ కేసులో సంపాదించిన, ఐ థింక్ నేను మీడియా నుంచి చూస్తున్నది ఏంటంటే, 100 కోట్ల రూపాయలు ఒక పొలిటికల్ పార్టీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఈ డబ్బును గోవా ఎలక్షన్లో వాళ్ళ క్యాండిడేట్లకు వినియోగించుకున్నారన్నది ఆరోపణ మీడియాలో నాకు తెలిసిన విషయం. అందువల్ల ఇందులో ఈ విధంగా సంపాదించిన 100 కోట్ల డబ్బు ఎవరిచ్చారు, ఈ 100 కోట్లను ఏ విధంగా మార్చారు అన్న సందర్భంగా ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీరే చెప్పినట్టు కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది, నిన్న కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సాధారణంగా ఈ అరెస్టుల తర్వాత 24 గంటల లోపల సంబంధిత వ్యక్తిని పిఎంఎల్ఏ కోర్ట్ అంటే ఈడీ కోర్టులో హాజరుపడతారు. రాస్ అవెన్యూ కోర్ట్ అంటారు దాన్ని, ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి. అక్కడ వెళ్ళిన తర్వాత ఈడీ వారు కోర్టు ముందు
వారు ఎందుకు అరెస్ట్ చేశారు, వారి మీద ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి, వారి దగ్గర నుంచి ఇంకా ఏమైనా విషయాలు రాబట్టాలా, విషయాలు రాబట్టాలంటే వారిని ఈడీ కస్టడీకి ఇవ్వండి సాధారణంగా పిటిషన్ వేస్తుంటారు. ఈ పిటిషన్ పరిశీలించిన తర్వాత కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు, అంటే ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్టేనా, ఈ వ్యక్తి మీద ముందుకు వెళ్ళడానికి సరి అయిన సాక్ష్యాధారాలు ఉన్నాయా. అలాంటివి ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంటే ఈడీ కస్టడీకి ఇస్తారు, లేకుంటే ఈడీ కస్టడీ పిటిషన్తో విభేదించి సంబంధిత వ్యక్తిని, అంటే ప్రస్తుతం శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారిని, జ్యుడిషియల్ కస్టడీకి పంపించే అవకాశం ఉంటుంది. అంటే వారికి కస్టడీ ఇవ్వకుంటే, ఈడీ కస్టడీ ఇవ్వకుంటే, ఆ తర్వాత ఎప్పుడైతే జ్యుడిషియల్ కస్టడీకి వెళతారో అప్పుడు వెంటనే కేజ్రీవాల్ గారు బెయిల్ అప్లికేషన్ కూడా వేసుకోవచ్చు. ఇది ప్రొసీజర్. కాబట్టి ఈరోజు ఈడీ కోర్టులో ఏ విధమైన భూమిక ఈడీ తీసుకుంటుంది, ఆ తర్వాత వాళ్ళ వాదనలు విన్న తర్వాత ఇరుపక్షాల వాదనలు. ప్రస్తుతం కేజ్రీవాల్ సీఎంగా ఉన్నారు, సీఎంగానే జైలు నుంచి తను పరిపాలన కొనసాగిస్తూ అంటున్నారు, రాజ్యాంగబద్ధంగా ఇది సాధ్యమవుతుందా? గతంలో చాలా కేసుల్లో, అక్రమ ఆస్తుల కేసుల్లో చాలామంది మాజీ సీఎంలుగా ఉండి అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే సిబ్బు సోరెన్ కానీ, మధుకోడ కానీ, జయలలిత కానీ వీళ్ళందరూ మాజీ సీఎంలుగానే కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసిన పరిస్థితి. తాజాగా సీఎంగా ఉండగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ని అరెస్టు చేసింది. తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయి? అంటే రాజ్యాంగ పరంగా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పీఠానికి అర్హుడేనా, లేదంటే అతన్ని కస్టడీకి కానీ రిమాండ్కి కోర్టు అలో చేసిన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుందా? సాధారణంగా రాజ్యాంగంలో ఐ థింక్ ఇటువంటివి ఎక్కడా పొందుపరచలేదు. రాజ్యాంగబద్ధంగా ఆయన అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి వారు సీఎంగానే కొనసాగుతారు, కానీ ప్రొసీజరల్ పరంగా సాధారణంగా ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి వాళ్ళ బాధ్యతలను అప్పగిస్తుంటారు. తాత్కాలికంగా బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వారు బెయిల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళా బాధ్యతలు స్వీకరించవచ్చు. సాధారణంగా మన ప్రస్తుతం ఉన్న చట్టాల్లో ఏదైనా వ్యక్తికి 2 సంవత్సరాలు దానిపైన శిక్ష పడితే అప్పుడు ఎలక్షన్లో 6 సంవత్సరాలకు వారు పోటీ చేయడానికి నిర్బంధం ఉంది. కానీ ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఎక్కడా కూడా సీఎం వెంటనే వేరే వారికి హ్యాండ్ ఓవర్ చేయాలి అన్నది లేదు. ఆర్ సీనియర్ మోస్ట్ మినిస్టర్ జనరల్గా తీసుకుంటారు, ఆర్ సీఎం అన్నది వచ్చేసి కాన్స్టిట్యూషనల్లో ఉంది. కాన్స్టిట్యూషన్లో సీఎం అన్న పదం మనకు కనిపిస్తుంది. కాబట్టి రెగ్యులర్ ప్రొసీజర్ ప్రమాణంగా వారు ఎవరికైనా వాళ్ళ చార్జ్ టెంపరీగా సీఎం యొక్క బాధ్యతలను ఎవరైనా అప్పగిస్తే వారు కొనసాగిస్తారు. ఎందుకంటే సీఎం అన్నవారు ప్రతిరోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, క్యాబినెట్కి సంబంధించినవి కానీ, వారికి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ. కైనా వారు అవైలబిలిటీలో ఉండరు కాబట్టి, అంటే ఇప్పుడు సపోజ్ ఈడీ కస్టడీ ఇచ్చినా లేకుంటే జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చినా, ఒకవేళ బెయిల్ రాకున్నా వారు అక్కడ ఉంటారు కాబట్టి వారు వేరే వారికి సాధారణంగా ఛార్జెస్ అందజేయాల్సి ఉంటుంది. సార్, ఈ కేసులో ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే 100 కోట్ల ముడుపులు ఏదైతే మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ, అభిషేక్ నాయర్, శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరి ద్వారా సౌత్ ఇండియా కేంద్రంగా లేదా లిక్కర్ పాలసీ రూపొందించబడింది. ఢిల్లీలో అత్యధిక షాపులకి లైసెన్సులు ఇవ్వడం, వాళ్లకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించి కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనేది అభియోగం. సో ఈ అభియోగాలన్నీ ముందు, అంటే ఖచ్చితంగా కోర్టు ముందు నిలబడతాయని భావించవచ్చా? ఇప్పటికే వారం రోజుల నుంచి కూడా కవిత కస్టడీలో ఉన్నారు. కవిత కస్టడీ నుంచి కేజ్రీవాల్ పేరును రివీల్ చేసిన తర్వాతనే కేజ్రీవాల్ అరెస్టు జరిగిందనేది ఒక ప్రచారం. అంటే ఇప్పుడు అభియోగాలు అన్నవి రేపు ఈడీ చార్జ్షీట్ వేసిన తర్వాత కోర్టులో అభియోగాలు అన్నవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ అంటారు. కాబట్టి అప్పటి వరకు జరిగేది ఇన్వెస్టిగేషన్. ఇప్పటి వరకు జరిగే ఇన్వెస్టిగేషన్లో ఫైనల్గా ఈ వ్యక్తుల మీద కోర్టుకు వెళ్లేంత సాక్ష్యం ఉంది అని తెలిసినప్పుడు సంబంధిత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, అంటే ఇప్పుడు ఈడీ చార్జ్షీట్ ఫైల్ చేస్తారు. చార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టులో ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి, అంటే అభియోగాలు నమోదు చేయబడతాయి. అభియోగాలు నమోదు చేయబడిన తర్వాత ట్రయల్ జరుగుతుంది. ఆ ట్రయల్ జరిగిన తర్వాత ఉన్న సాక్ష్యాధారాలను బట్టి ఈ వ్యక్తిని శిక్షించవచ్చా లేదా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. ఇది సాధారణంగా జరిగే ప్రయత్నం. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నది ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉన్నాం. ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళ దగ్గర ఇంతవరకు ఏ విషయాలు వాళ్ళకు తెలిసాయి, వీరిని అరెస్ట్ చేయడం వల్ల వీరి దగ్గర నుంచి ఎటువంటి విషయాలు రాబట్టాలి అన్నది ప్రధానంగా ఈ స్టేజ్లో కోర్టు ముందు ఈడీ వారు ప్రస్తుతం వాళ్ళు ఆ విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తారు.
సో రౌస్ రెవెన్యూ కోర్టు ముందు ఇవాళ కేజ్రీవాల్ని హాజరుపరుస్తారు. రేపు శనివారం ఆదివారం సెలవు దినం, తదుపరి సోమవారం నుంచి మిగతా వారం రోజులు కూడా హోలీ సెలవు దినాలు. ఒకవేళ సుప్రీంకోర్టుకి కేజ్రీవాల్ తనని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఇందులో ఈ కేసులో తన ప్రమేయం లేదు, కేవలం రాజకీయ దురుద్దేశపూర్వకంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ అగ్నిస్ట్ పార్టీలను ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తున్నాయని చెప్పి ఒకవేళ పిటిషన్ అత్యవసరంగా సుప్రీంకోర్టు ముందు వస్తే అంటే పరిణామాలు ఎలా ఉండబోతాయి అంటారు? సాధారణంగా పొలిటికల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ విధమైన ఆరోపణలు రావడం సహజం. కానీ మీరన్నట్టు ఈ మధ్యకాలంలో ఈ గత కొన్ని సంవత్సరాలుగా కేవలం ప్రతిపక్షాల మీదే ఈడీ దాడులు నిర్వహిస్తోంది అని ఒక అభిప్రాయం అనేక చోట్ల వ్యక్తమవుతుంది. అందువల్ల ఈ విషయం సుప్రీంకోర్టు ముందు ఎంతవరకు నిలుస్తుందో అన్నది మనకు డౌటే. స్వీకరిస్తుంది, కానీ స్వీకరించిన తరువాత వారు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్నది మనం చూడాలి. జనరల్గా ఏంటంటే రాస్ అవెన్యూ కోర్టుకు వీరు చేసిన దాన్ని డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా పై కోర్టులు ఈ స్టేజ్లో ఇంటర్ఫీరెన్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళు ఎంత చేసినా కూడా మీ వాదనలు ఏవైతే ఉన్నాయో అవి ఈడీ కోర్టులో మీరు వినిపించండి అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు సెలవులు ఉన్నా కూడా హైకోర్టులో కానీ హైకోర్టులో కూడా ఒక అత్యవసర కేసులు పరిశీలించడానికి ఒక జడ్జి ఉంటారు ఇప్పుడు. సో ఆ విధంగా మనం హౌస్ మోషన్ కానీ ఈ విధంగా కూడా మూవ్ చేసే అవకాశం ఉంటుంది. అదంతా కూడా రేపు ఈరోజు ఈడీ కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ఆ నిర్ణయానికి విరుద్ధంగా నిర్ణయానికి అగేన్స్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ గారికి ఫేవరబుల్గా వచ్చింది అనుకుందాం, అంటే ఈడీ కస్టడీ పిటిషన్ రిజెక్ట్ చేసి వారిని జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తున్న సమయంలో మాకు బెయిల్ ఇవ్వమని అక్కడే అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వారిని కనుక ఈడీ కస్టడీకి ఇస్తే ఈడీ కస్టడీ వద్దు అని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రేపు జరగబోయే పరిణామాలు కానీ ఈరోజు జరగబోయే పరిణామాలు కానీ అన్నీ కూడా ఈడీ కోర్టులో ఏ విధమైన నిర్ణయం జరగబోతుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు 9 సార్లు సమన్లు జారీ చేసినా కూడా అరవింద్ కేజ్రీవాల్ సమన్లను తీసుకోకుండా నిరాకరించిన పరిస్థితి, ఒక సీఎంగా ఉండి సమన్లు తీసుకోకపోవడం అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. ఇటువంటి అంశాలను ఎలా చూడొచ్చు? అంటే రాజ్యాంగ పదవిలో ముఖ్యమంత్రిగా ఉంటూ చట్టాన్ని గౌరవించకపోవడం అనేది మనం అనుకోవచ్చా? అంటే సాధారణంగా వారు ప్రతిసారి సమన్స్ వచ్చినప్పుడు కొన్ని కారణాలు వారు చూపించారనుకుంటారు. మీరు యాక్చువల్గా పిఎంఎల్ఏ యాక్ట్లో చూస్తే ఆ వ్యక్తి పర్సనల్గా కానీ వాళ్ళ ఏజెంట్ అంటే వాళ్ళ సంబంధిత వ్యక్తి కానీ అక్కడ అటెండ్ అవ్వచ్చు అని ఉంటుంది ఆ ప్రొవిజన్. కానీ కేజ్రీవాల్ గారు అనేక సందర్భాల్లో వాళ్ళు ఎలక్షన్ సందర్భంగా ప్రచారంలో ఉండడం, ఆ తర్వాత అనేక కారణాలు చూపించి వారు ఈడీ ముందు హాజరవ్వలేదు. కాబట్టి ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఈ వ్యక్తి ఎన్నిసార్లు పిలిచినా కూడా రావట్లేదన్న సందర్భంలో ఇక ఫైనల్గా ఒక వ్యక్తిని తమ దగ్గరికి తీసుకొచ్చే అవకాశాలు లేనప్పుడు ఈ విధమైన చర్యలు చేపడతారు. ఎందుకంటే మీరు సిఆర్పిసిలో చూసుకున్నా కూడా 41A నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీసు గనక ఎవరు పాటించకుంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం జనరల్గా పోలీస్కి మిగతా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి ఉంటుంది. సో ఆ విధంగా ఈ అరెస్టు సందర్భంగా కూడా కోర్టులో ఏ పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్నది కూడా జస్టిఫై చేయాలి. అరెస్టును సమర్థించుకునే బాధ్యత కూడా ఈడీ మీద ఉంటుంది. ఈ అరెస్టు ఎలా ఇల్లీగల్ అన్నది కేజ్రీవాల్ గారి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వారు వాదిస్తారు. అంటే ప్రతిసారి కేజ్రీవాల్ విన్న తర్వాత కోర్టు ఒక నిర్ణయం తీసుకోరు. ప్రతిసారి కేజ్రీవాల్ కోర్టుకు వెళ్ళడం, నిన్న ఢిల్లీ హైకోర్టు చెప్పిన తర్వాతనే ఢిల్లీ హైకోర్టు తాము అరెస్టుకు నిరాకరించబోము, కేజ్రీవాల్ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అన్న సందర్భంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. కేజ్రీవాల్ ఇంటికి డైరెక్ట్గా ఒక బృందంతో, జోగిందర్ సింగ్ జాయింట్ డైరెక్టర్ బృందంతో అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అంటే కొన్ని గంటలు విచారించిన తర్వాతనే కేజ్రీవాల్ అదుపులోకి తీసుకుంది. అంటే ఇలాంటి పరిణామాలు ఇన్వెస్టిగేషన్ క్రమంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మీరు కూడా గతంలో పెద్ద పెద్ద కేసులను విచారించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే జగన్ కానీ ఎంఆర్ కేసులు కానీ అప్పుడు మైనింగ్ సంబంధించిన అక్రమ మైనింగ్ కేసులు కానీ. సో ఇలాంటి సందర్భంలో ఒత్తిడి ఎలా ఉంటుంది మామూలుగా అధికారులపైన? ఒత్తిడి అంటే ఏమవుతుందంటే ఇటువంటి వారు వెంటనే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి మూవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈడీ వారు ఏదైతే నోటీస్ ఇచ్చారో దానికి అగేన్స్ట్గా వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అరెస్ట్ చేయకుండా ఉండాలి అని చెప్పి వారు కోరడం జరిగింది. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్లు సర్వసాధారణంగా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో పై కోర్టులు పెద్దగా ఇంటర్ఫీర్ అవ్వవు.
అందువల్ల వారిని ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందువల్లనే ఈడీ అధికారులు నిన్న వెళ్ళడం, వారిని కొంతసేపు విచారించడం, విచారించిన తర్వాత వారిని అరెస్ట్ చేయడం అన్నది ఆ ప్రక్రియలో జరిగింది. సో సాధారణంగా ఇటువంటి పెద్ద కేసులు డీల్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఆరోపణలు మనం చేస్తున్నామో వారందరూ కూడా పైకోర్టులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ విధంగా పైకోర్టులకు వెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో, వారందరూ కూడా కోర్టుకు వెళ్ళి సరియైన సమాధానాలు ఇవ్వాలి. ఆ విధమైన ప్రెషర్స్ ఉంటాయి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీద. అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి అన్నాజరతో కలిసి కాంగ్రెస్ బీజేపీ ఉద్యమాలు చేసింది. ఇప్పుడు అదే ఏదైతే అక్రమాలకు సంబంధించి చివరకు లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడాన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే ఇది యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే వారి మీద ఈ విధంగా వారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పేసి వారు ఈడీ వారు ఆరోపిస్తున్నారు. యాక్చువల్గా ఈ ప్రక్రియలో రేపు కోర్టులో ఏమవుతుంది, తర్వాత రేపు ఛార్జెస్ ఈయన మీద యాక్చువల్గా ఛార్జ్షీట్ వెళుతుందా లేదా, ఛార్జ్షీట్ వెళ్ళిన తర్వాత కోర్టు ఏ విధంగా తీసుకుంటుంది, అందువల్ల కేజ్రీవాల్ గారు కానీ మిగతా వాళ్ళు గారు చేయాల్సింది ఈ కోర్టును ఈ కేసును సత్వరంగా పరిష్కరించండి అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతిసారి నీతిమంతమైన మాటలు కేజ్రీవాల్ చెప్తుండే, మామూలుగా ఢిల్లీలో మేము చీపుర్తో ఊడ్ చేసాం, తదుపరి పంజాబ్లో కూడా చీపుర్తో ఊడ్ చేసాం, కానీ చివరికి కేజ్రీవాల్ అనే వ్యక్తి ఒక లిక్కర్ స్కామ్ కేసులో ఈజీగా అంటే 100 కోట్ల పైన ముడుపులు వాళ్ళ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కావచ్చు, కవిత కావచ్చు, మిగతా వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ తీసుకున్నారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆరోపిస్తుంది. ఇటు నీతి ఇటు అవినీతి రెండు విషయాలు మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రజల్లో కానీ ఆలోచించే విధంగా చూస్తే ఒక సంభ్రమము ఆశ్చర్యము కలుగుతుంది ఖచ్చితంగా. ఏ వ్యక్తి అయితే లోక్పాలు జనలోక్పాలు ఇలాంటి బిల్లులు రావాలి, అవినీతి అంతమొందాలి అని చెప్పి చెబుతున్నప్పుడు ఈ విధమైన ఆరోపణలు రావడము అన్నది జనరల్గా జనసామాన్యంలో ఒక వ్యక్తి మీద ఉన్న అవగాహన ఏదైతే ఉంటుందో, వారి మీద ఉన్న ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో, వారి మీద ఏదైతే అభిప్రాయం ఉంటుందో, ఆ అభిప్రాయాన్ని వాళ్ళు ఒకసారి ప్రజలు వాళ్ళలో వాళ్ళు ప్రశ్నించుకునే విధంగా తయారవుతుంది. ఆ తర్వాత ఇది యాక్చువల్గా చాలామంది పొలిటికల్ బేసిస్ మీద పొలిటికల్ మోటివ్స్తో చేశారన్నది కూడా ఒకటి. కాబట్టి ప్రజల్లో రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి ఈ విధంగా, లేకుంటే రాజకీయ పరంగా కూడా ఈ అరెస్ట్ జరిగిందన్న చర్చ కూడా చాలా చోట్ల జరుగుతోంది. అందువల్ల మనకు ఈ కేసులో వారి మీద ఎటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నవి ప్రస్తుతమైతే మన దగ్గర లేవు, అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరే ఉంది. ఆ తర్వాత ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాస్తారో అన్నది కూడా చూడొచ్చు, ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ అడిగినప్పుడు ఆ రిమాండ్ కాపీ వస్తుంది, ఆ కాపీలో కేజ్రీవాల్ గారి ఆపోజిట్గా విరుద్ధంగా ఏ విధమైన సాక్ష్యాలు ఉన్నాయి, ఏ విధమైన ఎవరు ఏం చెప్పారన్న విషయాలు కూడా నిర్గమితమవుతాయి. కాబట్టి అవి మనం చూడాల్సిన విషయాలు. కానీ ఇటువంటి పరిస్థితులు రావడం అన్నది దురదృష్టకరం. కానీ ఇందులో విషయాలు ఎంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యున్నాయన్నవి కూడా చూడాలి, అది కోర్టు ఫైనల్గా తెలుస్తుంది, దానికి సమయం పట్టవచ్చు. కానీ ఈ విధంగా జరగడం అన్నది సర్వసాధారణమైన వ్యక్తుల యొక్క మనసులో అరే ఇలాగేమైంది, ఆయన ఇంత అవినీతి విరుద్ధంగా పోరాటం చేశారు కదా, మరి వాటిలోనే ఆయన ఉన్నారు అన్న దాని గురించి ఒక చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ వారు ఇందులో ఉన్నారా లేదా అన్నది ఫైనల్గా కోర్టు నిర్ణయం. అందుకనే అంటున్నాను వీలైనంత త్వరగా ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ మనీష్ సిసోదియా గారు కానీ ఒక స్పెషల్ అప్లికేషన్ వేసి ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి డే టు డే ట్రయల్ చేసి ఇందులో నిజానిజాలు నిర్ణయించాలని వాళ్ళు చెబితే, వాళ్ళ మీద ఏ విధమైన ఆరోపణలు లేవు అన్నది వారు బయటకు వచ్చేస్తే ఖచ్చితంగా ఇప్పటివరకు జరుగుతున్న ప్రక్రియ అంతా కూడా వారి మీద ఏ విధమైన నేరము ఆరోపించబడలేదు, ఆ విధంగా నేరం ఆరోపించబడిన కోర్టు నుంచి వాళ్ళు బయటకు వచ్చేశారని కూడా స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. అంటే భారతదేశంలో రాజకీయ నేతలు ఇలా అరెస్ట్ అవ్వడం దురదృష్టకరం, ఎందుకంటే ప్రతిసారి ప్రజలకు నీతి తాము నీతిని పాటిస్తున్నాం, చాలా క్లియర్గా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. చాలామంది మాజీ సీఎంలు కావచ్చు, ప్రస్తుత సీఎం అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇలా అరెస్ట్ అవ్వడాన్ని, కోర్టుల ముందు అటెండ్ అవ్వడాన్ని రాజకీయ కోణంలో ఎలా చూడొచ్చు మనం లక్ష్మీనారాయణ గారు? జనరల్గా అంటే అంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నా కూడా వాళ్ళు ప్రజలకు ఒక మార్గం చూపేవాళ్ళు, వాళ్ళు టార్చ్ బేరర్స్, అంటే సమాజాన్ని ముందుకు నడిపించేవారు. కాబట్టి వారి మీద ఇటువంటి ఆరోపణలు రావడము అన్నది చాలా దురదృష్టకరం, ఎందుకంటే సమాజంలో ఎవరినైతే ఒక ఉన్నతమైన స్థానంలో ప్రజలు ఊహించుకుంటారో ఆ తర్వాత వారు ఆ విధమైన నినాదాలతో ఆ విధమైన భావజాలంతో ముందుకు వచ్చినప్పుడు ఈ విధంగా జరగడం అన్నది, ఎందుకంటే ఈ కోర్టు ప్రొసీజర్స్ ఇవన్నీ సమయం తీసుకోవచ్చు కానీ జనసామాన్య మనసుల్లో ఏ విధమైన భావాలు ఉంటాయి,
మరి రాజకీయాలను నమ్మే పరిస్థితిలో, రాజకీయ నాయకులను నమ్మే పరిస్థితి నుంచి ప్రజలు దూరంగా వెళ్ళిపోతే మన ప్రజాస్వామ్యానికే ప్రమాదం. కాబట్టి ఇది కేవలం ఒక కేజ్రీవాల్ గురించి గారి గురించే కాదు, బట్ ఇతరుల గురించి కూడా రాజకీయాల్లో ఉన్నారు అన్న వాళ్ళు ఒక విశిష్టమైన స్టాండర్డ్స్ సెట్ చేయాలి. లేకుంటే ఏమవుతుందంటే, లేదు ప్రజాస్వామ్యంలో అందరు రాజకీయ నాయకులు ఇలాగే ఉంటారన్న ఒక భావం ప్రజల్లో ప్రచారమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల రాజకీయాలనేవి కేవలం ఎలక్షన్లో గెలవడం, నిలబడడం, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇంకా దారుణం. ఇక్కడ డబ్బులు పెడితే కానీ, మద్యం ఇస్తే కానీ, లేకుంటే మతము కులము అన్న విషయాలను ప్రభావితం చేస్తే తప్ప రాజకీయ నాయకులు ఎన్నిక కాలేరు అన్న ఒక ప్రచారం ఇక్కడ విస్తృతంగా జరుగుతోంది. అది మనం చూస్తున్నాం కూడా. సో ఈ విధమైన పరిస్థితులలో రాజకీయ నాయకులు అన్న వాళ్ళకి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది చాలా ముఖ్యం. దాని నుంచి డీవియేట్ అయితే మటుకు ఖచ్చితంగా, ఎందుకంటే దిస్ ఇస్ కాల్డ్ రూల్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే చట్టం ముందు అందరూ సమానులే అన్న ఒక భావం ఏదైతే ఉందో అది కూడా మనం సిద్ధం చేయాలి. అందువల్ల చాలా కేసుల్లో ఈ కేసులన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత కేసులు ఉంటాయి, రాజకీయ పరంగా ఇవి జరుగుతున్నాయి. దానికి మీరే అన్నారు, వారు ఇంతకుముందు అన్నారు, సుమారుగా 90-95% ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష పార్టీల మీదే ఈ కేసులు జరుగుతున్నాయి. ఎవరైనా వారు వాళ్ళ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మీద కేసుల తీవ్రత కానీ, ప్రభావం కానీ, కేసుల యొక్క గతి కానీ మారిపోతుందని అందరూ చర్చించుకుంటున్నారు. అందువల్ల ఇటువంటి ఆరోపణలు రాకుండా ప్రభుత్వం కూడా దీన్ని సర్దుబాటు చేయడం, దీన్ని కరెక్ట్ చేయడం కూడా చాలా అవసరం. అందుకనే ఒక ఫోరంలో చర్చించిన విషయంలో ఏమొచ్చిందంటే, ఈ విధమైన కేసులు ఆర్ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్న వాటి మీద నియంత్రణ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మినిస్ట్రీస్, మంత్రిత్వ శాఖల నుంచి తీసేసి అది లోక్పాల్ అని ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకు అప్పగించాలి అని చెప్పి కూడా చాలామంది డిమాండ్ జరుగుతుంది. అంటే లోక్పాల్ అనే సంస్థ ఏదైతే ఉందో, లోక్పాల్ సంస్థ ఏదైతే ఉందో అందులో ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు. ఆ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే సిబిఐ అన్నది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద పనిచేస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, అంటే ఆర్థిక శాఖ కింద పనిచేస్తుంది. కాబట్టి పాలనలో ఉన్న ప్రభుత్వాలు ఈ ఏజెన్సీలను ప్రభావితం చేస్తాయని ఏదైతే చర్చ జరుగుతుందో, ఈ చర్చకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే, ఈ చర్చను ఆపాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ రెండు సంస్థల్ని గనక లోక్పాల్ కిందికి తీసుకురాగలిగితే ఇటువంటి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్నవి మనం ఎక్కడో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టవచ్చు అని చాలా ఫోరంలో డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. ఈ కేసులో మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి దాదాపుగా 1 సంవత్సరం కాలం గడుస్తుంది. అభిషేక్ నాయర్ కూడా సేమ్ ఆజ్ టీజ్గా అతను కూడా జైల్లో ఉన్నాడు. ఈ మధ్యనే కోర్టు కొంత రిలీఫ్ ఇచ్చింది. కుటుంబ సభ్యులు ఆపరేషన్ నిమిత్తం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు కేజ్రీవాల్ ఈ కేసులో జైలుకు, అంటే జుడిషియల్ కస్టడీ కామన్గానే 14 రోజులు జరుగుతూ ఉంటుంది తదుపరి కస్టడీ పిటిషన్. అంటే మనీష్ సిసోడియా లాంటి ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇప్పటికీ రిలీజ్ కాని పరిస్థితి. ఇప్పుడు కేజ్రీవాల్ ఒకవేళ జైలుకు, అంటే కస్టడీకి తీసుకొని మరిన్ని కీలక విషయాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాబట్టిన తర్వాత జైలుకి వెళ్తే కేజ్రీవాల్ పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం ఇన్వెస్టిగేషన్ మూమెంట్ ఎలా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఇదే కేసులో మనీష్ సిసోదియా గారు ఎవరైతే ఉన్నారో వారు మీరు చెప్పినట్టు ఐ థింక్ ఆల్మోస్ట్ 1 సంవత్సరం 9 నెలల పైగానే వారు ఇందులో ఉన్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక కేసులో, హర్షత్ మెహదా కేసులో ఏమనిందంటే, సర్వసాధారణంగా మర్డర్ కానీ ఇతర కేసులు కానీ అవన్నీ కూడా ఆ పరిస్థితుల్లో ఉన్న ఆవేశాలు, భావోద్వేగాల వల్ల జరుగుతుంటాయి. కానీ ఆర్థిక నేరాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడో కూర్చొని అందరూ సమావేశమై ఈ విషయంలో మనం ఎలాగ ముందుకు వెళ్ళాలి అని ఆలోచించి గొప్ప గొప్ప, అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులందరి సహాయ సహకారాలు తీసుకొని వారు ఆలోచించి ఇది క్యాలిక్యులేటెడ్గా చేస్తారు. అదే మర్డర్ కేసు అయితే ఏదో సడన్గా ఒక భావోద్వేగంలో, ఆవేశంలో చేస్తారు. కానీ ఇటువంటి కేసులు కూల్ అండ్ క్యాలిక్యులేటెడ్ మేనర్గా చేస్తారు. కాబట్టి ఈ కేసులను ఒక విశిష్టమైన కేసులుగా పరిగణించాలి. అందువల్ల ఇటువంటి కేసుల్లో బెయిల్ అన్నది అంత సులభంగా ఇవ్వకూడదు అన్నది కూడా సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చెప్పింది. రామ్నారాయణ్ పోప్లీ కానీ, తర్వాత వచ్చేసి మన రాష్ట్రంలో జరిగిన కేసులు కానీ, ఈ కేసుల ఇన్వెస్టిగేషన్ సందర్భంలో
సుప్రీంకోర్టు ఎకనామిక్ అఫెన్సెస్ అన్నవి దేశం కోసం సమాజం కోసం చాలా ప్రమాదకరమైనవి అని వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న కేసు ఏదైతే ఉందో కూడా ఇది కూడా ఎకనామిక్ ఆర్థిక నేరమే. కాబట్టి అందుకనే ఈ కేసుల్లో ఇన్ని రోజుల నుంచి కూడా బెయిల్ అన్నది అంత సజాసదిగా రావట్లేదు. తర్వాత ఇందులో ఉన్న వ్యక్తులు కూడా ఒక విశిష్టమైన స్థాయిలో ఉన్నవారు. కాబట్టి ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా ఇన్వాల్వ్ అయితే మరి రేపు దేశం పరిస్థితి ఏంటి, దేశంలో ఉన్న ప్రజల ఆలోచనలు ఏంటి అన్నది కూడా సుప్రీంకోర్టు సాధారణంగా చూస్తుంటుంది. అందువల్ల ఈ కేసుల్లో బెయిల్ రావడము ఇలాంటివి జరగాలంటే ఎదుటి వ్యక్తులు అంటే కేజ్రీవాల్ గారు ఈ కేసులో నేను ఏ విధంగా నా ప్రసక్తి లేదు అన్నది సాక్షి ఆర్ ఎవిడెన్స్ అన్నది వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనీ లాండరింగ్ యాక్ట్ ఏం చెప్తుంది సార్? ఇందులో మిగతా సెక్షన్లు కూడా మీరు గతంలో జాయింట్ డైరెక్టర్గా ఉండి పెద్ద పెద్ద కేసులు మామూలుగా మీరు పర్యవేక్షించారు, అంటే ఇందులో ఎటువంటి సెక్షన్లని మామూలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చూపించవచ్చు, అంటే బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పి ఏ సెక్షన్లను కోర్టు ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది? మామూలుగా Section 3 and Section 4 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వీళ్ళు చేస్తారు. ఐ థింక్ Section 3, 4 or 4, 5 ఇందులో మనీ లాండరింగ్ అన్న డెఫినేషన్, మనీ లాండరింగ్ శిక్ష, ఐ థింక్ మనీ లాండరింగ్ దాని ప్రమాణంగా వారు ఛార్జ్షీట్ వేస్తారు. సిబిఐ అన్నది ప్యారలల్గా ఇంకో ఛార్జ్షీట్ ఉంటుంది. కాబట్టి మొదట సిబిఐ కేసు విచారణ జరుగుతుంది, సిబిఐ కేసు విచారణ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు విచారణ జరుగుతుంది. ఒకవేళ సిబిఐ కేసు ఏమవుతుందో అన్న దాన్ని బట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నది ఆ కేసు అన్నది తర్వాత తీసుకుంటారు. సో ఈ విధంగా చూసుకుంటే మీరు ఈ విధంగా ఈ ఆర్థిక నేరం అన్నది చాలా తీవ్రంగా పరిగణిస్తున్న ఈ సందర్భంలో సాధారణంగా ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద చట్టం చాలా కఠినంగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మిగతా కేసుల్లో ప్రభుత్వం అంటే గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రూవ్ చేయాలి వీళ్ళు ఈ విధంగా నేరం చేశారని. కానీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అన్నది ఆ వ్యక్తి మీద ఉంటుంది. అంటే నేను ఈ నేరం చేయలేదు అని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఆ వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చాలా సివియర్గా ఉంటుంది, చాలా తీవ్రతరమైన కేసు. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద చూసుకున్నా కూడా ఈ మనీ లాండరింగ్ అన్నది ఒక పెద్ద ప్రమాదకరం అయిపోయింది. అంటే మీరు చూస్తున్న ఈ హవాలా ఆపరేషన్స్ కానీ, హవాలా అన్నదోటి వచ్చింది మనకు, అంటే ఒక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతానికి క్యాష్లో సర్క్యులేషన్ అవ్వడం, ఇవన్నీ కూడా హవాలా అంటారు. సో ఈ హవాలా అన్నదాన్ని తగ్గించడానికి, ఈ మనీ లాండరింగ్ను తగ్గించడానికి ఒక అఫెన్స్ చేసి ఒక నేరం చేసి దాని నుంచి వచ్చిన ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎలా ఉపయోగించాలి అన్న ఈ విధానం ఏదైతే ఉందో దానికి కట్టుదిట్టం చేయాలి, దానికి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలన్న దానికి ఈ చట్టం అన్నది తీసుకురావడం జరిగింది. అందువల్ల చట్టము తర్వాత బెయిల్ ఇచ్చే దాంట్లో కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కోర్టుల మీద కూడా అని నేను అనుకుంటాను. సో ఆ విధంగా ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అన్నది ముందుకెడుతుంది ఆ చట్టంలో ప్రొసీజర్స్. రాజకీయాల్లో కేజ్రీవాల్ రైజ్ అండ్ ఫాల్ని ఎలా చూస్తారు? ఎదిగిన విధానం కావచ్చు, కింద పడిన విధానాన్ని ఎలా చూడవచ్చు మనం? అంటే ఏంటంటే రాజకీయ కేసుల్లో రైజ్ అండ్ ఫాల్ అని చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాలూ ప్రసాద్ యాదవ్ గారు తీసుకున్నా కూడా, మిగతా వాళ్ళు తీసుకున్నా కూడా చాలామంది మీద ఈ కేసులు ఆపాదించబడడం జరిగింది. తర్వాత వాళ్ళు వెళ్ళారు, ఈవెన్ ఎమర్జెన్సీ టైంలో చూసుకుంటే ఇందిరాగాంధీ గారి మీద కూడా ఆ విధమైన ఆరోపణలు అవి రావడం జరిగింది. సో ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే ఫైనల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు ఈ విధంగా ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం చక్కగా ఉండాలంటే రాజకీయ నాయకులు గనక అవినీతి లేకుండా ఒక స్టాండర్డ్లో వారు గనక వెళ్ళగలిగితే మంచి ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. అలా కాకుండా వీరు కూడా ముఖ్యంగా దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎలక్షన్లు అన్నవి కాస్ట్లీ అవ్వడము. ప్రతి రాజకీయ నాయకుడు కూడా డబ్బులు సంపాదించుకొని దీని ద్వారానే నేను ఎలక్షన్లో నిలబడగలను అన్న ఒక భావనకు వచ్చేసారు. అదే మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఒక్కొక్క ఎమ్మెల్యే 40 crore rupees ఖర్చు పెడతారట. ఏ పొలిటికల్ పార్టీ అయినా ఎవరికైనా సీట్ ఇవ్వాలంటే ముందు వాళ్ళు అడిగేది నీ క్వాలిఫికేషన్ ఏంటి, నువ్వు ఇంతవరకు ప్రజాసేవ ఏం చేశావు, ఇలాంటి ప్రశ్నలు అడగరు. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అన్నదే ప్రధానమైన అంశంగా మారిపోయినప్పుడు రాజకీయ నాయకులు ఏ విధి విధానాల్లో ఏ పని చేయడం వల్ల మనకు డబ్బు వస్తుంది అన్న దానిలోనే వాళ్ళ లక్ష్యం కేంద్రీకృతమైతే మరి రాజకీయాలు ఎప్పుడు స్వచ్ఛమవుతాయండి, రాజకీయాలు ఎప్పుడు పరిశుభ్రమవుతాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అందుకనే ముఖ్యంగా ఓటర్లకు ఈ అన్ని కేసుల్లో చూసుకుంటూ మనం ఎటువంటి వ్యక్తులను ఎన్నుకుంటున్నాము అన్నది కూడా ఆలోచించాలి.
తర్వాత ఈ విధంగా కేజ్రీవాల్ గారి మీద జరిగిన కేసులో చూద్దాం ఆయన రాస్ ఎవెన్యూ కోర్టులో ఏ విధమైన వాదనలు ఆయన వినిపిస్తారు అని, ఈడీ చేస్తున్న వాదనలకు ఏ విధంగా వారు ప్రతివాదనలు వినిపిస్తారు, ఎందుకంటే వారు ప్రతిసారి కూడా ఇది పొలిటికలీ మోటివేటెడ్ కేసు అని చెబుతున్నారు. అందువల్ల ఇది పొలిటికలీ మోటివేటెడ్ అని ఏ విధమైన సాక్ష్యాధారాలు వారు తీసుకొస్తారు అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. ఒకవేళ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ విన్న తర్వాత కోర్టు వారు ఇది కేవలం పొలిటికలీ మోటివేటెడ్, దీని వెనకాల సాక్ష్యాధారాలు లేవు అన్న నిర్ణయానికి వస్తే వెంటనే వారికి జ్యుడిషియల్ కస్టడీ, బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఈరోజు వారు ఏ విధంగా, ఎందుకంటే వారు కొన్నిసార్లు మాట్లాడారు, మాలో కొంతమందిని ఇప్పుడు కేంద్రంలో ఉన్న రూలింగ్ పార్టీ మా పార్టీలోకి వచ్చేయండి అని అడగడం జరిగింది. ఇవన్నీ కూడా వారు పేపర్లో చెప్పారు, మీడియాకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాటన్నిటినీ కూడా ఈరోజు తెర మీదకి తీసుకొస్తారు, దాని వెనకాల ఉన్న ప్రూఫ్ ఏదైనా ఉన్నా కూడా దాన్ని కూడా వారు కోర్టు ముందు ఉంచుతారనుకుంటారు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఇక కేజ్రీవాల్ని మధ్యాహ్నం రౌస్ అవన్యూ కోర్టు ముందు ఆధారపరిచే అవకాశం కనిపిస్తుంది. లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు రాజకీయాల్లో స్వచ్ఛత ఉండాలి, డబ్బు సంపాదించి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించి అది ప్రజలకు పంచి మళ్ళీ అధికారాన్ని ఛేదించుకోవడం కోసమే రాజకీయ నేతలు ప్రయత్నిస్తున్నారు, ఈ ధోరణి మారాలని చెప్పి లక్ష్మీనారాయణ చెప్తున్నారు. ఇక ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చెప్తుందో ఆ యాక్ట్ ప్రకారం మాత్రం బెయిల్ అనేది అంత ఈజీ కాకపోవచ్చు అని చెప్పి కూడా లక్ష్మీనారాయణ చెప్తున్నారు.